ప్రతి నెల 1వ తేదీన టంచన్గా ఉదయం 6 గంటలకే పింఛన్ అందించే వాలంటీర్లపై టీడీపీ విషప్రచారం చేస్తూ కక్షపూరిత ధోరణి అవలంబిస్తుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రూరల్ పరిధిలోని 18వ డివిజన్ సర్వేపల్లి కాలువకట్ట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ టి అశోక్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదాల డివిజన్లో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి సీఎంగా జగన్ ని, ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను ఆదరించాలని అభ్యర్థించారు. అనంతరం ఆదాల మాట్లాడారు. అవ్వతాతలు, వికలాంగులకు సకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా పింఛన్లు అందించే వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ కోర్టుకు, ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివసునీల్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అశోక్ నాయకత్వంలో ఈ సర్వేపల్లి కట్ట మీద ప్రచారం మొదలు పెట్టాం. ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని చాలా ఆదరణతో పలకరించడం, ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి కుటుంబానికి అంది ఉన్నాయి. సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినంత సంక్షేమం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇంకొక పక్క అభివృద్ధి చేసుకున్నాం, సచివాలయాలు కట్టుకున్నాం, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, హాస్పిటల్స్ ను అభివృద్ధి చేశాం. ఇట్లా అనేక రకాలుగా పేద పిల్లల చదువులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగుపరిచాం. ఈ రోజు కక్ష కట్టుకుని వాలంటీర్లు ఉంటే ఎక్కువ ఓట్లు పడతాయి, వాళ్ళని తీసేసే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుకి, ఎలక్షన్ కమిషన్ పోయి వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ని వాలంటీర్లు ఇవ్వకూడదని ఆపారు. ఇంత దురాగతాలకు పాల్పడుతున్న తెలుగుదేశాన్ని ప్రజలు త్వరలో తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.